మరి కాసేపట్లో శర్మిల సమైక్య సంకారావం పొద్దుటూరుకు చేరుకోనుంది. వైఎస్ఆర్ జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి భారీగా జనసమీకరణ గానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమైక్య వాదులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సభా ప్రాంగణంలో కిక్కిరిసిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే శర్మిల చేపట్టబోయేటటువంటి సమైక్య శంకారావం మరి కాసేపట్లో ఇక్కడ ప్రారంభం కానుంది. బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర నిర్వాహకులు పొద్దుటూరు ఇన్ఛార్జి రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు, ఎంతసేపట్లో శర్మిల గారు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది? 6 గంటలకు ఇక్కడ చేరుకునేదానికి అవకాశం ఉంది. ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఎందుకు ఈ సమైక్యవాదం మీద మీరేమో సమైక్య ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో, విభజన జరగకూడదు, మేమంతా కూడా సమైక్యవాదులం అనే ఆ జెండాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకుంది. ఆ నేపథ్యంలోనే షర్మిలమ్మ గారి బస్సు యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగనన్న పూరించిన సమైక్య శంకారావు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరుకు రాబోతా ఉంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వైఎస్ఆర్ ను ప్రేమించే ప్రతి గుండె కూడా ఇక్కడ చేరుకోబోతోంది. అంతకుమించి సమైక్యవాది ప్రతి ఒక్క సమైక్యవాది కూడా షర్మిలమ్మ యాత్రను జయప్రదం చేయబోతా ఉన్నాడు. మీరు చెప్పండి, పూర్తి స్థాయిలో పొద్దుటూరులో ఉద్యమం కొనసాగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సమైక్య నినాదం చేస్తూ ముందుకు నడుస్తున్నారు, ఇప్పుడు షర్మిలమ్మ చేపట్టబోయేటటువంటి సమైక్య శంకారావం కేడర్లు ఎటువంటి ఉత్సాహం నింపకో? ఈ రోజు షర్మిలమ్మ గారు ఈ యొక్క ప్రాంతంలో రావటం ఇక్కడ ఉన్నటువంటి పొద్దుటూరు ప్రజలకి అంతా ఒక ఉత్సాహాన్ని నింపుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ సమైక్య నినాదంతోనే ముందుకు పోతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆటలు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఆటలను ప్రజలు నమ్మటంలే. ఈ రోజు ఎవరు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని కొన్ని పత్రికలు తెలియజేస్తున్నాయి. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? మీరు ఈ యొక్క ఈ రాష్ట్రం విభజిస్తారని చెప్పినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? ఆ రెండు దానిలకు సమాధానం చెప్పి మాత్రమే ప్రజల్లోకి రావాలా? ఒకటే మాటలో ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకే మాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి, విమర్శలు చాలా చేస్తున్నారు షర్మిలమ్మ గారి బస్సు యాత్ర మీద, మీరేమంటారు? విమర్శలు చేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితేనేమి, ఇంకా వేరే అదర్ పార్టీ వాళ్ళు అయితేనేమి, ఎలాంటి విమర్శలు కూడా లొంగకుండా వారి యొక్క కుటుంబం అన్ని విధాల సమైక్య ఆంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ తెలపాల్సింది ఏమంటే, ఆనాడు పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయినారు. ఈరోజు కొద్ది గంటల తర్వాత ముందు ప్రొద్దుటూరులో ఆర్టీసీ కార్మికుడు పై ట్యాంకీ మీద నుంచి మునయ్య అనే కార్మికుడు జై సమైక్య ఆంధ్ర అని ఈ రోజు చనిపోవడం జరిగింది. అతని ఆత్మకు శాంతిస్తూ మేమందరం కూడా షర్మిలమ్మ గారు వస్తున్నటువంటి ఈ యొక్క టౌన్ లో ప్రొద్దుటూరు టౌన్ లో కూడా మా షర్మిలమ్మ గారు కూడా అతని చూసేదానికి కూడా పోతారని మేము కోరుకుంటున్నాము. అలాగే తీసుకెళ్లి అక్కడ చూపిస్తాం. ఇది పరిస్థితి మొత్తం మీద అయితే. ఇప్పుడే ఒక గంట క్రితము ఆర్టీసీ కార్మికుడు ట్యాంక్ ఎక్కి చనిపోయినాడు జై సమ్మె కేంద్ర అంటూ అతను కూడా షర్మిల పరామర్శించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అయితే షర్మిలమ్మ రాక కోసం ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్నాయి కిషోర్.